హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి దసరా స్పెషల్ అండి దసరా నైవే నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మహిషాసుల మధ్యని అవతారానికి నైవేద్యం పెడతారు కదా నువ్వులన్నం ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది నైవేద్యంగానే కాదండి లంచ్ బాక్సెస్ కూడా ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఈ నువ్వులు అన్నం కోసం మనం పౌడర్ని రెడీ చేసుకోవాలి దానికోసం వన్ కప్ కందిపప్పు అలానే టూ టేబుల్ స్పూన్స్ సారీ వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నానండి ఆయిల్ ఏమి వేయకుండా రోస్ట్ చేస్తున్నాము లో ఫ్లేమ్లో పెట్టాలి లేకపోతే నువ్వులు మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు దీనికి మనం కారం కోసం మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను మా దగ్గర ఎండుమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయండి నేను అందుకని మూడే ఎండుమిర్చి తీసుకున్నాను మీరు మీ కారాన్ని బట్టి తీసుకోవచ్చు పిల్లలకైతే ఇది సరిపోతుంది ఇవి కొద్దిగా రోస్ట్ అవ్వాలి ఇలా ఎండుమిర్చి రోస్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత నేను రెండు రెమ్మల ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కరివేపాకు కూడా చిటపట ఆనే వరకు ఫ్రై అవ్వాలండి ఇలా మనం పట్టుకుంటే మెత్తగా కాకుండా క్రిస్పీగా అవ్వాలి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుందండి ఇది కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనం ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా చేసేసుకోవచ్చు చూసండి ఇలా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం చల్లారాక మిక్సీ బౌల్లోకి తీసుకుందాం మొత్తం చల్లగా అయిపోయాక పౌడర్ వేసుకోవాలి లేకపోతే తడి వచ్చేస్తుంది పౌడర్కి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నానండి పూర్తిగా మెత్తగా అయిపోర్లేదు ఇలా కొద్ది కొద్దిగా తగులుతుంటేనే బాగుంటాయి నువ్వులు ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పడుతుందండి చాలా లైట్గా పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పోపు దినుసులు నువ్వులు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపి పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకొని అవి టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు యాడ్ చేస్తున్నానండి పల్లీలు అనేది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎలా ఉన్నా బాగానే ఉంటుంది బట్ చిన్న పెట్టేటప్పుడు కంపల్సరీగా పల్లీలు వేస్తే ఇష్టపడుతూ తింటారు కదా అందుకని పెడుతున్నాం ఇలా పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు యాడ్ చేస్తున్నానండి జీడిపప్పులు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను జస్ట్ పోపు కోసం అని వేసుకోకపోయినా ఏం పర్లేదు ఇప్పుడు చివరాఖరిగా పోపులో కరివేపాకు వేస్తున్నాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుందండి జస్ట్ వన్ బౌల్ రైస్ కుక్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది అలానే పౌడర్ రెడీగా ఉందంటే ఎప్పుడైనా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ నేను ఇప్పుడు తీసుకుంటున్న ఈ కొలతంతా జస్ట్ వన్ పర్సన్ కండి వన్ చిన్న బౌల్ రైస్ తీసుకుంటున్నాను ఆ రైస్లోకే నేను తీసుకున్నాను ఈ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ నువ్వులు అవన్నీ మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా పోపు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను అన్నం వన్ బౌల్ ఈ రైస్ని దీనికి కలిపేస్తున్నాను ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అన్నానికి కొద్దిగా ఉప్పు అలానే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి మిక్సీ చేసి పెట్టుకున్నాము ఆ నువ్వుల పొడి కూడా వేసి అన్నానికి మొత్తానికి పట్టే వరకు కలుపుకోవాలండి నేను తీసుకున్న కరెక్ట్గా వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఈ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోయాయి వన్ కప్కి వన్ పసంకి సరిపోతుందండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు దాన్ని బట్టి ఎక్కువ తీసుకోండి మెజర్మెంట్స్ అవి నువ్వు మనం ఎంత యాడ్ చేస్తామో ఇది అంత ఒక్క ముద్ద తిన్నా చాలండి చాలా మంచిది ఆరోగ్యానికి నువ్వులన్నం ఇలా అంత అన్నం అంతా వరకు కలుపుకోవాలి ఎక్కడా ముద్దలు లేకుండా అన్నము నీట్గా పొడి పొడులాడుతూ ఇలా ఉంటేనే బాగుంటుంది రైసు మెత్తగా అయిపోకూడదు చూసారు కదండి ఇలా కలుపుకున్నామంటే అంతే చాలా చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉండే నువ్వుల రెసి అన్నం రెడీ అయిపోయింది దీని మీద ఫినిషింగ్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర అవైలబుల్ లేక కొత్తిమీర యాడ్ చేయలేదండి మీకు అవకాశం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు నైవేద్యమే కాదండి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వండి రోజు అన్నం మిగిలిచి తెచ్చే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూసారు కదండి నా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి థ్యాంక్